పదవ తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విచారణ చేపట్టడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖండించారు. జగిత్యాల విలేకరుల సమస్యలను మాట్లాడిన ఆయన వాస్తవాలను వెలికి తీసేలా ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బండి సంజయ్కి నోటీసులు అంటే పంపడం ఏంటి అని ప్రశ్నించారు. రేపు తనకు నోటీసులు వచ్చినా ఆశ్చర్యం లేదన్న జీవన్ రెడ్డి పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ లో ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనబడుతుందని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చర్చల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా బండి సంజయ్ని అరెస్టులపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో కేటీఆర్ ను విచారించాలని డిమాండ్ చేసిన జీవన్ రెడ్డి చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేస్తే కేటీఆర్ బండారం బయటపడుతుందని భయమన్నారు. టీఎస్పీఎస్సీలోకి రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర ఉద్యోగి ఎలా చొరబడ్డారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఈ వ్యవహారం కొనసాగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఏదైతే బీజేపీ అధ్యక్షుడు ఉన్నారో వారికి ఏం వాట్సాప్ వచ్చింది, ఏం చాటింగ్ అయింది, ఏదైనా చాటింగ్ అయినట్టయితే వాట్సాప్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు, వాట్సాప్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు కదా. మరి ఏ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారు ఎదుగుతున్నదో వారి ఆరోపణలను వారిపై వచ్చిన ఆరోపణలను విచారణ చేయడానికి కొరకు ఎదుగుతుందో ఈడీ వీళ్ళు ఏ విధంగా విచారణ చేస్తుందే, మీరేం చేస్తుంది, మీరు 41A కింద ఏదైతుందో నోటీస్ ఇచ్చి నువ్వు విచారణ చేయవచ్చు. ఆయన ఏ పార్టీ ఏంటి అనే సంబంధం లేదు చెప్పంటుంది, ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు కాక 41A సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి నువ్వు విచారణ చేయవచ్చు. నీకు ఆధారం లభ్యమైన తర్వాత నువ్వు అదే చేయవచ్చు. ఆధారం లభ్యమైన తర్వాత నువ్వు చట్టపరం తీసుకున్న చర్యలు తీసుకోవచ్చు. ఏ ఆధారాలు నువ్వు పొందకుండా ఏ విచారణ చేపట్టకుండా 30 లక్షల నిరుద్యోగ యువతకు సంబంధించి 30 లక్షల కుటుంబాల జీవితాలకు సంబంధించి నువ్వేదైతే ఉన్నదో చెల్లగాటాలు ఆడుతూ ఆ అంశం చర్చల నుండి పక్కకు తప్పించడానికి ఏమైంది మొన్న నిన్నటికి ఏం చర్చ వస్తుందే బండి సంజయ్ అరెస్ట్ అయ్యింది అంటే అరెస్ట్ అయ్యింది ఒకడు ఎందుకు అరెస్ట్ చేసిందని చెప్పారు కేసీఆర్ బొమ్మ కాల పెడతాడు. ఇంకోటి ఏం చేస్తాడు ఈ ప్రశ్న పత్రం లీక్ చేసిందని చెప్పారు ఈ బొమ్మ కాల పెడతాడు. మీరు చూడున్నట్టు నేను అనేది వాస్తవం కాదు. అరే అంటే ఏంటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యాలు ప్రభుత్వం ఏదైతుందో పీఠం కదులుతుంది, ప్రభుత్వం పీఠం కదులుతుంది. కేటీఆర్ పై వచ్చే ఆరోపణలకు ఏదైతుందో ప్రజల చర్చ బలోపేతమవుతుందా, దాని నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇంకో దీన్ని తెర మీద పట్టుకొచ్చిందా వాడు ప్రశాంత్. ఈ నిజంగానే వాడు చేసి ఉంటే డెఫినెట్లీ యూ కెన్ రిమాండ్ హిమ్. వాడు చేసి వాడు ఈయన బండి సంజయ్ గారికి ఏదైతుందో అదో దాన్ని పెట్టిందో చెప్పి అంటున్నారు, వాట్సాప్ పెట్టిందని చెప్పి అంటున్నారు కదా. ఇవన్నీకైనా ఎవరికైనా పెడతాడు, నీకు పెడతాడు పేసోళ్ళు. నువ్వేం చేద్దాం పుదూడైన పేపర్ వచ్చింది, ఏం చేస్తావు పేపర్ లీక్ అయింది అంటావు, టీవీలో వచ్చింది, స్క్రోలింగ్ వచ్చింది, పేపర్ లీక్ అయింది, నువ్వు చేసేది ఏంటి. కాబట్టి బీజేపీకి అనుబంధం ఉండాలంటే బీజేపీ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో ఎత్తి చూపు. ప్రశాంత్ అయిన వాడు ఏదైతుందో బీజేపీకి అనుబంధం, బీజేపీ రాజకీయ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఎత్తి చూపు అని చెప్పంటున్నా. యు నీ నాట్ హైడ్ ఇట్. వాళ్ళు దయాకర్ అవుతున్నాడు ఫోటో దిగిండట, వాళ్ళ ప్రశాంత్ అంటోడు దయాకర్ అవుతున్నాడు ఫోటో దిగిండట. మన దయాకర్ సంగతి ఏందో, ఇలా బదాలు ఏం చర్చ లేదు. ఇద్దరు ఒకటి మీద ఒకటి ఆరోపణ, వాడి బొమ్మ వీడి కాల పెట్టాలి, మీ బొమ్మ వాడు కాల పెట్టాలి, మాకు అర్థమైన మేమేం బొమ్మ కాల పెట్టాలి. మరి నిజమే అంటున్నాను నేనంటే ఒక రాజకీయ పార్టీగా మా అభిప్రాయం కూడా ఉంటాయి కదా. వాస్తవాన్ని వెలికి తీయడం లోపల ఒక విధానాన్ని అవలంబించి ఉన్న విధానాన్ని అవలంబించని చెప్పండి. సిఆర్పిసి ఏం చెప్తుందో దాని ప్రకారం ఉందుకు అని చెప్పంటుంది. ఈడీ కవిత మీద కుట్రపూరితంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది, గగ్గోలు పెట్టినవే లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పని ఈడీ కుంభకోణంలో ఏదైతుందో విచారణ నెపంతో ఆమె ఇబ్బందులు గురి చేస్తున్న చెప్పి మీరే పేర్కొంటుండ్రు కదా. వాళ్ళు కనీసం అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. ఇంకా వాళ్ళు ఎన్ని ఆరోపణలు ఉన్నా మరి వాళ్ళ ఓపిక చూడాలి, అది ఎంతో అర్థమైతే లేదు. వాడు రామచంద్ర పిల్లని అరేజ్ చేసిండు, విజయ్ ఇంకోటోడు విజయ్ అరోరాను అరేజ్ చేసిండు, వాళ్ళ మాగుంట శ్రీనివాస కొడుకు రాఘవరెడ్డిని అరేజ్ చేసిండు, వాళ్ళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సిసోడియాని అరేజ్ చేసిండు. మరి ఈవిడ గారి మాత్రం ఏదైతుందో వేకెన్సీ ధోరణితో మరి ఇంకా బేరం కుదురుతలేదు ఏందో మరి రెండు పార్టీలకు రెండు లేదు, అది ఎక్కడ ఆగిందో తెలుస్తలేదు. ఈడీ విచారణలో కవిత గారికి ఇచ్చేంత విసులుబాటు ఏదైతున్నదో లిక్కర్ కుంభకోణం అని ఈడే దీంతో అయ్యేదే పోయేది లేదు, దీంతో అయ్యేదే పోయేది లేదు. రాత్రి వాడు ఏ స్టేషన్లో పెట్టిండ్రు, ఏడి పట్టుకపోయినరు, ఈడికెళ్ళి బొమ్మల రామారుడా బొమ్మల రామారం కెళ్ళి జనగామన్నా జనగామకెళ్ళి పాలకుంటున్నట్టు పాలకుర్తికెళ్ళి హమ్మకూడనట ఉరికి అమ్మ. ఇప్పుడు వాళ్ళు బాగుతో రోడ్ల మీద సుశీలమ్మ నాయకుని ఎంత అన్యాయం చేస్తున్నారు, బీఆర్ఎస్ దురాఘాతాలను అరికట్టాలి,
జనం కూడా చర్చ స్టార్ట్ అయ్యి దారి బాబాను అరెస్ట్ చేసిండట జైలు పెట్టింది. ఇంత అన్యాయం ఉంటుందా? మేధావులు న్యాయ కోవిధులు ఏదైతుందో మరి మీరు చెప్పినట్టు చెప్తారు. 41 నోటీస్ ఇయ్యాలి. వాట్సాప్ ప్రొవైడర్ దగ్గర ఏదైతుందో మొత్తం వివరాలు రాబట్టాలి. అదే టెలిఫోన్ ఇచ్చేంత మాత్రం ఏదైతుందో అందులో వాస్తవాలు వెలికి తీయడం లోపల మన మార్గాలు లేక కాదు. నా ఫోన్ ఏదైతుందో నేను అందులో ఏదైనా సీక్రెట్ నేరం నేర సంబంధించిన అంశాలు ఉండే దాచిపెట్టదు కాక దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు కాక. వీళ్ళు కవిత గారు ఎందుకు ఫోన్లు ఇచ్చింది? అవి డిస్ట్రాయ్ చేసినట్టు బయటకు వస్తాయి. తెలివిగా తీసుకొచ్చి ఇచ్చేసి పోని ఆ కైదీ చేసుకోండి. ఏం పరిశీలించకుండా నిబంధనలు పాటించకుండా ఏ జనంలో ఏ అసలు మన చరిత్ర వేరే ఏ అంశమే లేదు. ఈ పాపం ఈ నిరుద్యోగ యువత కొట్టపిగిన గాడికి వీకిందా? వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెడతారా పెట్టరా? ఎప్పుడు పెడతారు? ఇప్పుడు వాళ్ళ ముందున్నది ఏ అంశం? వాళ్ళు ఒక్కొక్క 100,000 రూపాయలు ఏదైతే ఉందో అప్పు సప్పు చేసి వాళ్ళు కోచింగ్ పొందిండ్రు. ఆ ఎగ్జామినేషన్ డేట్ తెలిస్తే మళ్ళీ ఏ కోచింగ్ సెంటర్ పోవాలి, ఎప్పుడు పోవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది? ఇప్పుడు కనీసం పరీక్షలు రద్దయిన యువత కన్నా మనిషికి 100,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాం. నువ్వు నిరుద్యోగ యువతకి ఇచ్చే ఆ 3,016 బీగింది బాగా పెట్టు. నిరుద్యోగ యువతకి యువతకి ఇస్తాను 3,016 పోయింది. కనీసం ఏంటుందో ఇవాళ ఈ ప్రశ్నపత్ర లీకేజ్ అంశంతో రద్దయిన పరీక్షల్లో పాల్గొన్నటువంటి పార్టిసిపేటువంటి నిరుద్యోగ యువతకు ఏదైతుందో వాళ్ళకి కనీసం ఏదైతుందో ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు ఇవ్వండే. వాళ్ళు మళ్ళీ కోచింగ్ సెంటర్ ఫీజులు కట్టాలి. ఇవన్నీ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అది లేదు ఇవన్నీ ఇవి చర్చకు రాకుండా ఉండాలి. అసలు చైర్మన్ మీద చర్య తీసుకోవాలని భర్తనం చేయాలి. చైర్మన్ భర్తనం చేస్తే ఆడు కేటీఆర్ బాగుతుంది ఎక్కడ బయట పెడతారో అని చెప్పని అదో భయం. ఇప్పుడు చైర్మన్ భర్తనం చేస్తే తొలగిస్తే ఆడు ఈ కేటీఆర్ బాగుతుంది ఎక్కడ ఇవన్నీ బయటకు వస్తాయి కదా. రాజశేఖర్ రెడ్డి అందులో ఎట్లా దూరపడ్డాడు, ప్రవీణ్ ఎట్లా దూరపడ్డాడు, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. ఇవన్నీ బయటకు వస్తే అసలు కేసులు వస్తారు కేటీఆర్. కాబట్టి ఏదైతుందో జనార్దన్ రెడ్డికి రక్షణ షీల్డ్ ఎవరు? కేటీఆర్. జనార్దన్ రెడ్డికి రక్షణ ఎవరు? పబ్లిక్ సంస్కరణ చైర్మన్ కు రక్షణ ఎవరి వల్ల? కేటీఆర్. ఈ నండ ఉన్నంత వరకు జనార్దన్ రెడ్డి ఏమీ దాకా మీరు విచారణ చేస్తున్న భావన ప్రజానీకాన్ని కల్పించాలని చెప్పారంటే ముందుగా మీరు కేటీఆర్ ను విచారించారు. నేను స్పష్టంగా పేర్కొన్న అవసరం రాజశేఖర రెడ్డి నియామకం అవుట్ సోర్సింగ్ విధానంతో చేపట్టడం జరిగింది. ఆయన అవుట్ సోర్సింగ్ నియామకం లోపల మీరు ఏ విధి విధానాలు అవలంబించిండ్రు? ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఏ రకంగా మీరు బదిలీ చేయడం జరిగింది? మెరిట్ ఆధారితంగానా, మెరిట్ ఆధారితంగానా, ఏ రికమెండేషన్ తో, ఏ ఆధారితంగా వీడి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి? అట్లాగే ప్రవీణ్, ఇంకోటి ప్రవీణే కదా, ప్రవీణ్ వాడు ఏం చేసిన ప్రింటింగ్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లొచ్చిందా? నియామకం కపాసిటీ డిపార్ట్మెంట్ ఇందులో అందులో వేయండి కదా, ఇట్లా పెట్టాను ఊజ్ రికమెండేషన్. ఒక ఆంధ్రోడ్ ఏదైతుందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగం పొందుతాడే, నాకు ఎవడు బాధ్యుడు? ఇవాళ నువ్వు ఏదైతే జగిత్యాల జిల్లా కేవలం ఒక్కరి మాత్రమే 100 మించి మార్కులు వచ్చినాయని చెప్పి నువ్వు పేర్కొన్నావా లేదా? ఇలా జగిత్యాల జిల్లాలో 100 మించి ఎంతమంది మార్కులు వచ్చినాయి అవి ఓపెన్ చేసి వైట్ పేపర్ పబ్లిక్ చేయి. 100 మించి ఎంతమంది మార్కులు వచ్చినాయి, ఇవాళ 30 మంది అని చెప్పని పేపర్లు వచ్చింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఫ్యాక్ట్? 30 మందికి వచ్చింది, ఎంతమందికి వచ్చింది, వాడు ఏ ఊరోడు, పోతారంలో ఎవరికైనా నచ్చిందా రాలేదా, తాడిపల్లి ఎవరికైనా నచ్చిందా రాలేదా, మల్యాల మండలంలో ఎవరికి నచ్చిందా రాలేదా, ఈ పబ్లిక్ వైట్ పేపర్ తెలిసిపోతుంది కదా నాయన. ఇదంతా కేటీఆర్. ఆయన ఏదనేది మాట్లాడతానని విచారం లేదు కానీ రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి దగ్గర ఏం ఆధారం ఉన్నది? రేవంత్ రెడ్డి ఇంత మాట్లాడేపాటికి ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇంత మాట్లాడేపాటికే ఈ వాస్తవాలు వెలుగుకి వస్తున్నాయి. మరి ఈ అంశాలు చర్చకు రాకుండా మరుగున పడ వేయడానికి నువ్వేదైతుందో వెళ్ళి బండి సంజయ్ గారి అరెస్టును తెర మీద పట్టుకొచ్చు. ఇలా బండి సంజయ్ గారి అరెస్ట్ అనేది ఏదైతుందో ఇది ఒక రాజకీయ, ఏదైతే ఈ పేపర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని చర్చలో నుండి మరుగులు పెట్టడానికి పోయి తెర మీద పట్టుకొచ్చింది.